Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాలంటీర్ల రగడపై టీడీపీ గప్చుప్. అసలు కారణం ఇదే. ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వాలంటీర్ల నిరసనలు, మంత్రులు ఎమ్మెల్యేల చివాట్లు, మహిళా కమిషన్ నోటీసులు అయినా వెనక తగ్గిన జనసేనాని పవన్ కళ్యాణ్. ఇలా ఉంది ప్రస్తుతం ఈ వ్యవహారం. వైసీపీ జనసేన మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే ఈ యుద్ధంలోకి టీడీపీ ఎంట్రీ ఇవ్వకపోవడమే ఇక్కడ విశేషం. వ్యూహాత్మకంగా అన్నారో లేక నోరు జారారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై పెద్ద నింద వేశారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా ఆయన మాత్రం సారీ చెప్పలేదు సరికదా, మరింత రెట్టిస్తూ నిందలు వేస్తున్నారు. అందరినీ కాదు కొందరినే అంటూ కవర్ చేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో వాలంటీర్లలో కొంతమంది అయినా పవన్ కి వ్యతిరేకమయ్యారనే మాట వాస్తవం. ఈ దశలో పవన్ కు సపోర్ట్ చేసినా, వాలంటీర్ వ్యవస్థను విమర్శించినా అది మొదటికే మోసం వస్తుందని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు కానీ, యువగళం పాదయాత్రలో లోకేష్ కానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిసారి మైక్ ముందుకు వచ్చే టీడీపీ నేతలు కానీ, డిబేట్లలో పాల్గొనే టీడీపీ మద్దతుదారులు కానీ దీనిపై మాట్లాడడం లేదు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ విమర్శలపై మీ స్టాండ్ ఏమిటి అనే ప్రశ్నను తమ దగ్గరకు కూడా నారా లోకేష్ రానియడం లేదు. యువగళం యాత్రలో ఆయన సీఎం జగన్పై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్కి దూరంగా ఉంది. పవన్ కు సపోర్ట్ చేస్తే లేనిపోయిన తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఖాయం. అందుకే పవన్పై రాళ్లు పడుతున్నా టీడీపీ సైలెంట్ గా చూస్తోంది. టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ వ్యవహారంలో పెద్దగా తలదొరచడం లేదు. వాలంటీర్ల నిరసన కూడా కొంతవరకు కవర్ చేస్తూ న్యూట్రల్ గా ఉండడానికి ప్రయత్నిస్తోంది. మొత్తం మీద పవన్ మాత్రం అడ్డంగా బుక్ అయ్యారని తెలుస్తోంది. పైగా కేంద్ర నిఘా వర్గాల సమాచారం అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మరింత గందరగోళానికి దారితీసింది. సహజంగా పవన్పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే వెంటనే టీడీపీ నేతలు జనసేనానికి మద్దతుగా నిలవడం చూస్తున్నాం. కానీ వాలంటీర్ల విషయంలో మాత్రం టీడీపీ నోరు మూసుకుని జాగ్రత్తగా తాజా పరిణామాలను గమనిస్తోంది. పవన్ వ్యాఖ్యలు సమర్థిస్తే తాము కూడా వాలంటీర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, దానివల్ల రాజకీయంగా నష్టపోతామని టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఒంటరి వారయ్యారు. ఇదే సందర్భంగా కేంద్ర నిఘా వర్గాలు తనకు వాలంటీర్ల అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇచ్చాయని, ప్రజలకు చెప్పాలని సూచించినట్లుగా బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ గురుగా ఉంది. నిఘా వర్గాలు తనకు చెప్పేయనడం ద్వారా పవన్ కళ్యాణ్ అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారనే అభిప్రాయం బీజేపీలో ఉంది. వాలంటీర్లపై పవన్ విచక్షణ లేకుండా మాట్లాడారనేది బీజేపీ అంతర్గత చర్చల్లో నిర్ధారించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చివరకు ఎవరు మద్దతు ఇవ్వరని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గ్రహించాల్సిన అవసరం ఉంది.